బాగా చేశాడు. ఇంకా ఆయన చెప్పిన దాని మీద కూడా ఇంకా ఎక్కువ శాతం 9 పథకాలు కూడా ప్రయోజించి పెట్టాడు జనాలలో. పనుల తీరును బట్టి అందరికి బాగా నచ్చింది, మంచి పరిపాలన. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా కూడా అభివృద్ధి చేస్తాడు. ఆ నమ్మకాలు గట్టి నమ్మకం జనాలలో గుండెల్లో ఆనిపోయి ఉంది. ఇది వచ్చే ప్రసక్తే లేదు టీడీపీ, అది కనుమరుగు అయిపోద్ది రాబోయే రోజుల్లో. ఇది ఖచ్చితం, దీనికి ఏం మొహమాటం ఏం లేదు. ఆయన ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకొస్తాడు. జనాలలో మాత్రం బాగా నాటుకోబోతుంది. ఇక స్కూల్ పిల్లలకు కూడా బాగా నాటుకోబోయింది. వాళ్ళకి ఇచ్చే పథకాలు కానీ స్కూల్ బుక్లు కానీ బ్యాగులు కానీ అన్నీ కూడా అన్నీ పిల్లలకు కూడా నాటుకోబోయింది. స్కూళ్ళల్లో కూడా రైతు భరోసా కానీ అన్నీ కూడా డోక్రా మహిళలకు కానీ అందరికి కూడా ఏం లోటు చేయకుండా అందరికి ఇంకా 9 పథకాలు తెచ్చిగానే ఆయన చేశాడు. కాబట్టి వాలంటీర్లు కూడా చక్కగా పనిచేస్తున్నారు జనాలలో. ఏ టైంలో కావాలన్నా ఫోన్ చేసినా కానీ వచ్చి ప్రజలకి అందుబాటులో ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏది కావాలంటే అది తీసుకొచ్చి అందిస్తుండ్రు. అది కూడా బాగానే చక్కగా పెట్టాడు. ఇంకా రేపు నెల నుంచి కూడా ఇంటింటికి బియ్యం కూడా ఇస్తాడు. సంతృప్తిగానే ఉండరు, ఎవరు ఏమీ లోటు లేకుండా ఇంకా ఏదన్నా అరా పొరా అందుకున్నా వాళ్ళకు కూడా అందుతాయి. ఇది మాత్రం గట్టి గ్యారంటీ. 30 ఏళ్ళు కూడా రావచ్చు ఆయన పెట్టే పథకాలను బట్టి. ఏం తొలగేలా, అయ్యంతా బోగర్స్ మాటలు, బోగర్స్ వ్యాపారం. పడినోళ్ళు ఏదో చెప్తా ఉంటారండి, అలాంటప్పుడు మనం వాళ్ళ మాటలు ఏదన్నా దృష్టికి తీసుకుంటే కూడా ఇంకా మేము దానికి ఏం చేయలేము. మీడియా వాళ్ళు తీసుకుంటే అదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా ఉండేది ఆయనే. 30 ఏళ్ళ కాడి నుంచి కూడా వస్తాడు. ఈ సంక్షేమ పథకాలు మాత్రం అందరికి జనాల్లో నాటుకోపోయింది. బడి స్కూల్ పిల్లకాలైతేమే అందరికి కూడా పదే పదేగా చెప్తున్నానండి నేను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.